హరిత వర్ణాన్ని అందంగా ధరించి కనులకు విందుగా కనిపిస్తున్నాయి పంట పొలాలు చుట్టూ ఉన్న కొండలు మానవులు ఎన్ని విధాలైన వర్ణ మిశ్రమాలను తయారు చేసినా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఆ వర్ణ మిశ్రమాల ఆకర్షణ ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి లౌకికమైన ఆశలనే బంధాల నుండి బయటపడి మనస్సు ఇలా ప్రశాంతతను పొందగలిగితే మనిషి పర్వతమంత ఎత్తుకు ఎదగగలడు అనే భావం మనకు ఏర్పడుతుంది ఈ పచ్చదనానికి ఆధారం నేనే అని చెబుతున్నట్లుగా సున్నితమైన శబ్దంతో ప్రవహిస్తోంది పెన్నా నది నాగరికతకు జన్మస్థలాలు నదీ తీరాలే అని నిర్ధారించారు చరిత్రకారులందరూ దేవాలయాలు భక్తిభావం కూడా నదీ తీర ప్రాంతాలలోనే వృద్ధి చెందాయనేది నిజం అదేవిధంగా పినాకిని నదీ తీరాన వేదగిరి అనే కొండపై నిర్మితమైనది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మన రాష్ట్రంలోని నెల్లూరు నుండి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నరసింహస్వామి వారి ఆలయం నరసింహకొండ అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు ఇక్కడ ప్రకృతి సౌందర్యమంతా మన మనస్సును దోచుకుంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అందరినీ వశీకరిస్తున్న ఈ వేదగిరి ప్రాంతంలోనే మహామహుడైన కశ్యప మునీంద్రుల వారు యాగాన్ని తలపెట్టారు ఆయనకు సహకరిస్తూ సప్త ఋషులు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు యాగం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి అక్కడ ప్రసన్న లక్ష్మిని శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి పూజ జరిపించారు ఈ విధంగా జరిపించిన యాగం ముగిసే సమయంలో హోమగుండం నుండి అపూర్వమైన ఒక కాంతి వచ్చింది అది అలాగే పైకెగసి వేదగిరి కొండలో ఉన్నటువంటి ఒక గుహలోకి చేరింది అక్కడే శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిగా అవతరించాడు పరంధాముడు ఈయన తొడపైన చెంచు లక్ష్మీ అమ్మవారు ఆసీనురాలై ఉండగా పై రెండు చేతులలో శంకు చక్రాలను ధరించి క్రింది రెండు చేతులను అభయ వరద హస్తాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు శ్రీ నరసింహస్వామి సుమారు 1200 సంవత్సరాలకు పూర్వం నిర్మితమైన ఆలయం ఇది పల్లవ చక్రవర్తి అయిన నరసింహవర్మ చేత ఇది నిర్మించబడిందని ఇక్కడ శిలా ఫలకాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అందమైన రాజగోపురంతో మనల్ని ఆహ్వానిస్తోంది ఆలయం దాని ముందు భాగంలో చిన్నవి పెద్దవిగా ఉన్న మండపాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం పరంధాముడు ధరించిన దశావతారాలు గోపురం పైన అద్భుత శిల్పాలుగా అలరారుతున్నాయి ఆలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం బలిపీఠం మనకు కనిపిస్తాయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తున్నారు భక్తులు భగవంతుడిని చేరుకోవడానికి పలు సోపానాలు అధిరోహించాలి అని పెద్దలు చెబుతుంటారు నిజం మాత్రమే మాట్లాడడం ధర్మ మార్గాన్ని తప్పకుండా నడుచుకోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చెడు పనుల గురించి మనసులో కూడా ఆలోచన రానివ్వకపోవడం పరనింద చేయకుండడం వంటి పలు మెట్లున్నాయి భగవంతుడిని చేరుకోవడానికి ఇటువంటి మంచి గుణాలను అలవరుచుకొని నిత్య జీవితంలో మనం పాటించగలిగితే భగవంతుడే మన చెంతకు వచ్చి మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అని చెప్తారు పెద్దలు అభయ హస్తంతో నిలిచిన వాయుపుత్రుడు ఆంజనేయుని చిత్రం ఇక్కడ మనకు కనువిందు చేస్తోంది ఆళ్వారులు ఆచార్యుల విగ్రహాలు ఒక ప్రత్యేక మండపంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతోంది ఎంతో దూరం ఉన్న వరుసలో నుంచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందిన నవ నరసింహ క్షేత్రాలలో ఇది కూడా ఒక క్షేత్రం అహోబిలం సింహాచలం మంగళగిరి యాదగిరి గుట్ట అంతర్వేది కదిరి మాలకొండ నరసింహకొండ పెంచలకోన అనబడే నవ నరసింహ క్షేత్రాలలో ఈ నరసింహకొండ ఒకటి అనేది విదితమే పరంధాముని అవతారాలలో అత్యంత ప్రత్యేకత కలిగిన నరసింహావతారం గురించి ఎన్నిసార్లు వివరించినా తనివి తీరదు తన భక్తుని మాట నిజం అని నిరూపించడం కోసం స్వామివారిలోని ఆవేశం ఉవ్వెత్తున పొంగుతుందని చెప్పడానికి ఈ అవతారమే సరైన ఉదాహరణ తన భక్తుడు అసత్యమాడడు అని ప్రపంచానికి నిరూపించాడు పరంధాముడు అని చెప్పవచ్చు లేదంటే నా భక్తుని మాటను నేను పొల్లు పోనివ్వను అని స్వామివారు మాట ఇచ్చినట్లు కూడా మనం భావించవచ్చు ఆ విధంగా ఆశ్చర్యంగాను అద్భుతంగాను కనిపించే రూపంలో అవతరించిన పరంధాముడిని భక్తులు కనులారా దర్శించి ఆనందిస్తున్నారు
స్వామివారి గర్భగుడి ముఖద్వారం కవచంతో అలంకరించబడి ఉంది. దానిపై దశావతారమూర్తుల రూపాలు అందంగా కనిపిస్తున్నాయి. శ్రీకరుడు, శుభకరుడు, ప్రణవస్వరూపుడు, శుభయోగంకరుడు అని కీర్తించబడే పరంధాముడికి మనసారా నమస్కరిస్తున్నాం. స్వామివారి నయనాల నుండి వెలువడే కరుణా కటాక్ష వీక్షణాలు మనపై పూలవర్షంలా కురుస్తున్న భావనతో మనస్సు పులకరించిపోతుంది. తొడపై ఆసీనురాలై ఉన్న అమ్మవారు మన పక్షాన వాళ్ళు పసివాళ్ళు, వాళ్ల వల్ల తెలియక పొరపాటు జరిగినప్పటికీ కోపగించుకోకండి, పెద్ద మనసుతో మీ కరుణను అనుగ్రహించండి అని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లుగా చేతులు జోడించి నమస్కరిస్తోంది. తన భక్తుల కష్టాలను కడతీర్చి వారి కోర్కెలను నెరవేర్చే ఈ నారసింహుని మహత్యం గురించి విని భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు ఇక్కడికి. భక్తాభీష్టాలన్నీ తీర్చే నరసింహుడని, సుఖశాంతులను చేకూర్చే శుభయోగ నరసింహుడని స్తుతిస్తూ ముందుకు సాగుతున్నారు భక్తులు. భయపడకు, నేనున్నాను అంటూ తన రూపంతోనే ధైర్యాన్ని ప్రసాదిస్తున్న స్వామికి నమస్కరించి మనమిప్పుడు బయలుదేరుతున్నాం. శ్రీదేవి భూదేవి సమేతుడిగా దర్శనమిస్తున్నాడు ఉత్సవమూర్తి ప్రహ్లాదవరదుడు. అలంకార ప్రియో విష్ణుహు అన్న పదాలకు సాక్షి రూపంగా అద్భుతమైన అలంకారం, కనులకు ప్రశాంతత కలిగించే మంగళకరమైన పసుపు రంగు వస్త్రం, దానికి మెరిసిపోతున్న ఆకుపచ్చని రంగు, వక్షస్థలంపై ఆభరణాలు, సుందర వదనంలో ఆనందం, అదరాలపై చిరు దరహాసం, ఇలా దర్శనమిస్తున్నారు స్వామివారు. స్వామివారి అద్భుత అలంకారానికి తగిన విధంగా దేవేరులిరువురు కూడా కనువిందు చేసే అలంకరణతో కనిపిస్తున్నారు. మూల విరాట్టుని దర్శించుకున్న భక్తులు ఉత్సవమూర్తిని కూడా దర్శించుకుని నమస్కరిస్తున్నారు. వైశాఖ మాసంలో నరసింహ జయంతి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నరసింహుడు అవతరించిన స్వాతి నక్షత్రయుక్త దినాన అఖండ జ్యోతి దర్శనం జరుగుతోంది. ప్రత్యేకంగా విష నివృత్తి అనే మొక్కును భక్తులు తీర్చుకుంటారు. ఇక్కడ తేలు వంటి విష జంతువుల వల్ల బాధలు కలగకుండా ఉండడానికి భక్తులు ఈ ఆలయంలో తీర్చుకునే మొక్కు ఇది. ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద చెట్టుకు భక్తులెందరో కట్టిన మొక్కుబడి ముడుపులు మనకు కనిపిస్తున్నాయి. భగవంతుడా, జీవితంలో మాకు ఏర్పడే చిక్కుముడుల నుండి మమ్మల్ని కాపాడు తండ్రి అని వేడుకొని కట్టిన ముడుపులేమో అని అనిపిస్తోంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పైకి వెళ్లే మెట్లు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రత్యేకమైన ఆలయంలో కొలువుంది శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు. అద్భుతమైన ఆలయం ఇది. మెట్లపై గరుడ భగవానుడు కనిపిస్తున్నాడు. విప్పారిన రెక్కలతో మనకు దర్శనమిస్తున్నాడు. సంతాన భాగ్యం కలగాలన్న ప్రార్థనతో శ్రీ ఆదిలక్ష్మిని వేడుకుంటున్నారు భక్తులు. చతుర్భుజ అయిన తల్లి పై రెండు చేతులలో తామర పువ్వులు ఉండగా కింది రెండు చేతులు అభయ వరద హస్తాలుగా చిరునవ్వుతో మనకు దర్శనమిస్తోంది. వనవాస సమయాన శ్రీరాముడు సంచరించిన ప్రాంతాలలో ఈ వేదగిరి ప్రాంతం కూడా ఒకటి. అదేవిధంగా మహాభారతంలో కనిపించే ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామను జ్ఞప్తికి తెచ్చే విధంగా ఈ ప్రాంతంలో కనిపించే గుహలను అశ్వత్థామ గుహలు అని చెప్పడం జరుగుతోంది. కురుక్షేత్రంలో రాత్రి సమయంలో నిద్రపోతున్న ఉప పాండవులను చంపిన పాపాన్ని తొలగించుకునేందుకు అశ్వత్థామ ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని ఇక్కడి వారు చెప్తుంటారు. పెన్నా నది అని పిలువబడుతున్న పినాకినీ నదీ తీరాన వేదగిరి కొండపైన అనుగ్రహమూర్తిగా కొలువు తీరి దర్శనమిస్తున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహుడు. కోరిన కోర్కెలన్నింటినీ తీర్చే కరుణారూపుని నరసింహాన్ని ప్రార్థించి దరిచేరితే ప్రతిదినము మనకు శుభదినమే అవుతుంది. ఇది సత్యం.